back to our channel Sunny Pinky Vlogs. Ela unnarandi andaru baagunnara memaithe chaala 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 baagunnam alage meer kuda baagundalanani aithe manaspoortiga korukuntunna friends ivala Saturday kada pani aithe mottham complete ippude chesukunnanu time vachesi aithe 11:30 ayipoyindi pedda papani aithe school ki ready chesi pampichesanu anganwadi school ki chinna papa aithe chudandi akkada aithe inka padukoni undannamata మొత్తం అయితే చాలా బట్టలు ఉండే అబ్బాయి ఇంకా పిండేసి అయితే ఉల్లారేశాను అవైతే ఇంక ఉల్లారిపోయాయి తీసైతే ఇంకా మడత పెట్టాలి ఇక్కడ వచ్చేసి అయితే చూడండి నిన్నటి బట్టలు అన్నమాట ఏవైతే ఇంకా నిన్నటి నుండి మడత పెట్టేటివి ఉన్నాయి ఆ బట్టలు ప్లస్ ఈ బట్టలు మడత పెట్టేదాకా ఇంకా ఎంత టైం అవుతుందో ఏంటో పెద్ద పాపకి ఇంకా అన్నం కూడా తినిపించలేదు తనైతే ఇంకా అన్నం కూడా తినకుండానే వెళ్ళిపోయింది అక్కడ కూడా అంగన్వాడీ స్కూల్లో అన్నం కూడా పెట్టట్లేదంట ఎగ్స్ బాయిల్ చేసి ఇస్తున్నారంట ఆ ఒక్క గుడ్డు తినైతే ఇంకా ఇంటికి వచ్చేస్తది స్వీటీ తర్వాత అయితే తనకి ఇంకా అన్నం కూడా తినిపించాలి ఫ్రెండ్స్ ఇవాల అయితే స్వీటీ ఫేవరెట్ కర్రీ తనకు చింతచారు కందిపప్పు అంటే చాలా ఇష్టం ఇవాల మాది చింతచారు కందిపప్పు ఫ్రెండ్స్ ఇంకా తనకైతే ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత ఇవైతే మొత్తం మడత పెట్టాలనుకుంటున్నా ఇంకా తనైతే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఇంకా వెయిటింగ్ స్వీటీ వచ్చే వరకన్నా బట్టలన్నీ తీసేయాలేమో ఉల్లారు ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇంకా బట్టలు అయితే తీసేసాను స్వీటీ అయితే ఇంకా రావట్లేదు తన కోసం ఇంకా వెయిటింగ్ చాలా ఉడకపోస్తుంది లోపలైతే ఇంకా మా ఊర్లో ఇదే ప్రాబ్లం ఫ్రెండ్స్ కొంచెం అబ్బాయినా కానీ కొంచెం గాలులు వచ్చినా కానీ పవర్ కట్ చేసేస్తారు ఇంకా పాపనైతే ఉడకపోతలోనే పడుకోబెట్టాను ఇంకా బయటకైతే తీసుకెళ్ళలేను కదా ఇంత చిన్న పాపనైతే ఇంకా గాలి వీసుకుంటే చూడండి గాలి ఊపుకుంటే ఇంట్లోనే పడుకోబెట్టాను పవర్ అయితే లేదు నాకు కూడా మస్తు వేడవుతుంది పవర్ ఉన్నా కానీ మా ఫ్యాన్ అయితే నడవట్లేదు అదైతే పాడైపోయింది ఫ్రెండ్స్ ఇంకా కూలరే ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఈ వర్షాకాలంలో అయితే కూలర్ గాలి కూడా అంత బాగా కాదు చిన్న పాపకైతే ఇంకా ఫ్యాన్ అయితే బాగా చేపియాలి మా ఆయన వచ్చిన తర్వాత అయితే ఇంకా చెప్పాలి మా ఆయనకి నేను ఈవినింగే పాడైపోయింది అదైతే ఇంకా ఇంకో విషయం ఏంటంటే మా ఆయన అయితే ఇంట్లో లేడు ఫ్రెండ్స్ మా ఆయనకు డ్యూటీకి కూడా వెళ్ళలేదు మా మామయ్యన అయితే హెల్త్ బాగాలేదని చెప్పేసి అయితే మహారాష్ట్ర హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారనమాట నిన్న ఈవినింగ్ అయితే వెళ్ళారు వాళ్ళు ఇవాళ ఈవినింగ్ అయితే వస్తారనమాట ఇంకా వాళ్ళు వచ్చి రాగానే మా ఆయనకైతే చెప్పాలి ఫ్యాన్ పాడైపోయిందని మా ఆయనకు కూడా తెలీదు ఫ్యాన్ పాడైపోయిన విషయం ఇంకా పవర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కానీ కూలర్ పెట్టాలంటే ఇంకా భయం వేస్తుంది పాపకి ఎక్కడ జలుబు అయిపోతుందో అనేసి అయితే వెదర్ కొంచెం ఇవాళ చల్లగా ఉందన్నమాట స్వీటీ అయితే ఇంకా రావడానికి టైం పడేటట్టుంది తను వచ్చేలోగా అయితే బట్టలన్నా మడత పెట్టాలి ఏమో ఒక పని అయిపోతుంది కదా బట్టలు మడత పెడితే అన్న తను వచ్చిన తర్వాత తనతో అయితే ఇంకా టైంపాస్ చేసుకోవచ్చు అన్నమాట పాప ఇంట్లో ఉంటే నాకైతే ఇంకా కొంచెం సతాయిస్తే సతాయించిందిలే కానీ తన ఇంట్లో లేకపోతే నాకైతే అస్సలు ఒక జాగాలో ఉండదన్నమాట మనసు అల్లరి అల్లరి చేసుకుంటూ ఉంటుంది ఆ విషయం నిజమే కానీ తను ఉంటేనే బాగుంటుంది సెల్ఫుల్లోనే పెట్టుకుంటాను బీరువాలో అయితే పెట్టను బీరువాలో కొత్త కొత్త చీరలు మళ్ళీ ఇంకా స్వీట్ మా ఆయన కొత్త కొత్త బట్టలు మాత్రమే బీరువాలో ఉంచేస్తాను ఇలా డైలీ యూజ్ అయితే ఇంకా ఇట్లానే సెల్ఫుల్లోనే పెట్టేస్తాను అన్నమాట ఎందుకంటే వాటికి పొద్దున్న లేస్తే సాయంత్రం లేస్తే ఇంకా బీరువా తీయడం నాకు అంత ఇష్టం ఉండదు అన్నమాట అందుకని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడైతే ఇంకా తీసేసి వేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మాటల్లో పడి స్వీటీ కూడా వచ్చేసింది స్వీటీ అక్కడిని తిని రాకపోయినావు గుడ్డు అన్నం తిన్నావా అన్నం పెట్టిందా మేడం తిన్నావా ఉత్తగానే చెప్తాను నిజంగా పెట్టిందా ఎగ్ అలానే తినేస్తావా అన్నంలో కలిపి తినిపిస్తా పావు గుడ్డు సరే కానీ అన్నం తినేవు పా అంటున్నా తింటావా లేదా తినొచ్చినావా తిన్నా మమ్మీ అనాలి అను ఇంకా తనైతే అన్నం అయితే తినొచ్చిందంట ఫ్రెండ్స్ ఇంకా స్వీట్ ఇంటికి వస్తే ఇదే ప్రాబ్లం ఏమితోటి రాకపోతే ఒక బాధ వస్తే ఒక బాధ చెల్లి రేపుతానా ఏంటి అంటావు పడుకొని ఉన్న పాపను చూడండి ఫ్రెండ్స్, ఒక్క దెబ్బతోటి లేపి పడేసింది. మీకు ఎక్కడికి వెళ్ళి వస్తుందో ఏంటో అంతగానం ప్రేమ. నిన్నే ఒకరు ముద్దాడేటట్టు ఉన్నారు, మళ్ళీ నువ్వు పాపని ముద్దాడతావా? మళ్ళీ మాటలు మాటలు చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్వీటీ అయితే ఇంకా కాసేపు అలా పడుకుండిపోయాము. ఇప్పుడైతే ఇంకా లేచింది. తనకైతే పాలు బిస్కెట్లు ఇచ్చాము ఫ్రెండ్స్. తనకు మార్నింగ్ టైంలో చాయ్లో కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి, ఎప్పుడు కానివ్వండి పాలు చాయ్ ఇస్తే చాలు తనకు. బిస్కెట్ లేనిది అసలు ఆమె తాగనే తాగదు. ఇదొకటి అలవాటు అయిపోయింది స్వీటీకి అయితే. ఇంకా తను ఇంకైతే ఇంకా మారది ఇంకింతే. మా ఆయన ఏం తీసుకొని రాకపోయినా కానీ తన కోసం అయితే ఇంకా బిస్కెట్స్ తీసుకురావాలి. ఇక్కడైతే ఇంకా ఇలా తినేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో అయితే తనకి ఇంకా అన్నం అయితే తినిపించాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5 అయిపోయింది. పాప పాలు తాగిపించిన తర్వాత చూడండి బట్టలన్నీ మడత పెట్టేసాను, ఎంత నీట్గా మడత పెట్టాను చూడండి. ఇప్పుడైతే ఇంకా స్వీటీకి అన్నం తినాలనిపించేలోగా అయితే చూడండి బయట అయితే ఇంకెంత వర్షం వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత గాలులు వీస్తున్నాయో, ఇలా మబ్బా ఇలా వర్షం వస్తుందో. ఇంకా మొత్తానికి అయితే వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చేనులలో కూడా వెళ్ళిపోతారు కావచ్చు ఇంకా ఇంకో 4-5 డేస్కి. చూడండి మస్తు వర్షం వస్తుంది. మా ఇంటి పక్కన వాళ్ళు అయితే రేకులు కూడా ఎగిరిపోయాయి అన్నమాట. ఇంకా స్వీటీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, మొత్తుకుంటుంది చూడండి. స్వీటీ అల్లరి అయితే అసలు తట్టుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్, చాలా సతాయిస్తుంది అన్నమాట. ఇంకా చిన్న పాపని అంత సతాయించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే ఇంకా తగ్గిపోయింది. పాపకైతే అన్నం తినిపిస్తున్నాను. స్వీటీ నువ్వు తిను, నేను తినాలా? హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి అయితే ఇంకా 6 అయిపోయింది ఫ్రెండ్స్. పని అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను, స్వీటీకి కూడా అన్నం తినిపించేసాను. ఇంకా చాలా అంటే చాలా మబ్బు అయిపోయింది. ఇంకా చాలా వర్షం పడేటట్టే ఉంది వాతావరణం చూస్తే అయితే. ఇంకా పవర్ కూడా వస్తుందన్న గ్యారంటీ అయితే నాకు లేదు ఫ్రెండ్స్. అందుకే అయితే ఇంకా వీడియో కూడా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇంకా వంట కూడా చేసుకునేది ఉంది. సో ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మాదైతే డైలీ రొటీన్ లైఫ్ ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాం ఫ్రెండ్స్. అంతవరకు అయితే బాయ్ బాయ్.